మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్. నేను మీ సూర్యభాస్కర్. ఈరోజు తేదీ ఆగస్టు 23, 2022. ఇవాళ మనం మన ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్కెట్ అయినటువంటి వరంగల్, ఖమ్మం అండ్ అదేవిధంగా గుంటూరు మిర్చి యార్డ్స్ పూర్తి రిపోర్ట్ ఏ విధంగానే చూద్దాము. ముందుగా ఖమ్మం మిర్చి మార్కెట్ వివరాలకు వెళ్తే ఈరోజు ఏసీ తేజ మిర్చి జెండా పాట ధర 23,400 రూపాయలుగా ఉందండి. అదేవిధంగా పత్తి జెండా పాట ధర 11,800 రూపాయలుగా ఉంది. అండ్ ఇంకా వరంగల్ మార్కెట్ వివరాలకు వెళ్తే ఈరోజు అరేవల్స్ అండి సుమారు 800 బస్తాలకు అయితే వచ్చింటాయి. అయితే తేజ ఈరోజు అత్యల్పంగా 22,600 గరిష్ట కొనుగోలు అవుతా ఉంది. 22,600 అంటే అది మరీ దారుణంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ డిమాండ్లో ఈ మార్కెట్ సేల్స్ అనేటివి. అనేప్పటికి కూడా స్టడీ మార్కెట్ అని చెప్పుకోవాలి. వేరే ఇతర వెరైటీస్కి కూడా సేమ్ ఇదే విధంగా స్టడీగా కొనసాగుతూ ఉన్నాయి ధరలు. సో ఇంకా మనం 3-4 రూమ్లో చూసుకుంటే 28,000 నుంచి 30,000 వరకు కొనుగోలు అవుతా ఉంది. అండ్ వండర్అట్ అండి 32,000 నుంచి 34,000 గరిష్టకు సేల్స్ అవుతా ఉంది. అండ్ అదేవిధంగా దీపిక 29,000 నుంచి 31,000 కొనుగోలు అవుతా ఉంది. అండ్ అదేవిధంగా 1,040 రకానికి కింద 26,000 నుంచి 28,000 గరిష్ట దక్కుతుందండి. అండ్ ఇంకా పత్తి ఈరోజు జెండా పాట ధర వరంగల్ ఎన్మంబల మార్కెట్లో 11,350 రూపాయలుగా ఉంది. కింద 9,500 నుంచి కొనుగోలు అవుతా ఉంది. అండ్ ఇంకా మక్కలు 2,516 రూపాయలుగా ఉందండి గరిష్ట ధర. అండ్ కందులకి 5,032 రూపాయల గరిష్ట ధర దక్కింది. అండ్ పెసళ్ళు 6,482 రూపాయలుగా ఉంది. అండ్ అదేవిధంగా వేరుశనగండి 5,800 గరిష్ట ధరతో సేల్స్ అవుతుంది. అండ్ ఇంకా పసుపు 6,211 రూపాయల గరిష్ట ధర కొనుగోలు అవుతుంది. ఇంకా మనం గుంటూరు మార్కెట్ వివరాల్లోకి వెళ్తే ఈరోజు మార్కెట్ స్టడీ అండి. మనకి మీడియం క్వాలిటీస్లోనైతే ఈ సేల్స్ స్లోగా కొనసాగుతూ ఉన్నాయి. అండ్ ఇంకా మనం ఈ తేజ గురించి మాట్లాడుకున్నట్లయితే తేజ ఈరోజు 23,500 గరిష్ట ధరతో సేల్స్ అవుతుందండి. అయితే కింద 16,000 నుంచి 22,000 వరకు ఎక్కువ కొనుగోలు అవుతూ ఉన్నాయి. ఇటు మనకి వరంగల్లో కానీ లేకపోతే ఖమ్మంలో చూసుకున్నా కూడా ఈ 23,400 ఆ విధంగా 23,000 వరకు ఉన్నప్పటికి కూడా మనకి ఎక్కువగా ఈ 22,000, 22,500 ఆ లోపే కొనుగోలు అవుతా ఉన్నాయి. ఎక్కువ క్వాలిటీస్ రావట్లేవు. సో క్వాలిటీస్ని బట్టి డిమాండ్ అయితే ఉంది. సో మనకి కొంచెం డీలక్స్ రకాలు ఉంటాయి కనుక 23,000, 23,500 వరకు కూడా కొనుగోలు అవుతా ఉన్నాయి. సో ఇంకా మనం సూపర్ 10 కానీ 334 గురించి మాట్లాడుకున్నట్లయితే 16,000 నుంచి 23,000 వరకు కొనుగోలు అవుతా ఉంది. అండ్ డీలక్స్ రకాలకి 26,000 వరకు కొనుగోలు అవుతా ఉంది. అండ్ ఇంకా 4,84 అండి 18,000 నుంచి 21,000 గరిష్ట సేల్స్ అవుతుంది. ఇంకా బంగారం అండి 20,000 నుంచి 26,000 అండ్ 273 20,000 నుంచి 25,000 డీడీలు 20,000 నుంచి 29,000 వరకు కొనుగోలు అవుతా ఉన్నాయి. అండ్ ఆర్మర్లు అండి 17,000 నుంచి 22,000 వరకు కొనుగోలు అవుతా ఉంది. డీలక్స్ రకాలకు అయితే 23,000 నుంచి 23,500 వరకు కొనుగోలు అవుతా ఉన్నాయి. అండ్ 341 19,000 నుంచి 30,000 గరిష్ట ధరకు సేల్స్ అవుతా ఉన్నాయి. అండ్ ఇంకా నెంబర్ 5 కానీ C5 అండి ఇవి 18,000 నుంచి 28,000 వరకు కొనుగోలు అవుతా ఉన్నాయి. అండ్ డబల్ 531 సింజెంటా బ్యాడ్కి 20,000 నుంచి 30,000 గరిష్ట ధర సేల్స్ అవుతా ఉంది. అండ్ అదేవిధంగా ర్యాలీస్ 3 అండి 30,000 గరిష్ట ధరకు కొనుగోలు అవుతా ఉంది. అండ్ ఇంకా మనం ఫట్కి వీరంలోకి వెళ్తే తేజ ఫట్కి అండి 12,500 నుంచి లాల్ కట్ క్వాలిటీస్ ఉంటాయి కనుక 14,500 కొనుగోలు అవుతా ఉన్నాయి. అండ్ సూపర్ 10 కానీ 334 ఫట్కి అండి 7,000 నుంచి 11,000 కొనుగోలు అవుతా ఉంది. అండ్ ఇంకా సీట్ ఫట్కి 9,000 నుంచి లాల్ కట్ క్వాలిటీస్ ఉంటాయి కనుక 15,000 గరిష్ట ధరకు సేల్స్ అవుతుందండి. సో ఈ విధంగా ఉన్నాయి పూర్తిగా మనకి ఖమ్మం, వరంగల్ అండ్ అదేవిధంగా గుంటూరు మార్కెట్ రిపోర్ట్స్ అయితే. సో దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ కానీ యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. సో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ నేను ప్రతిరోజు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. తద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. సో ఈ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో ఈరోజు మార్నింగ్ నేను పత్తిలో బెట్ట పరిస్థితి ఏర్పడినప్పుడు ఏ విధంగా మనం ఈ యాజమాన్య పద్ధతుల్ని పాటించాలని దాని గురించి ఒక వీడియో చేశాను. సో డెఫినెట్గా ఆ వీడియో చూడండి. ఒకవేళ వర్షాధారంగా సాగు చేస్తున్న వాళ్ళైతే, ఒకవేళ నీటి తళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉంటాయి కనుక, సో ఆ వీడియోలో నేను సంక్షిప్తంగా పూర్తిగా క్లుప్తంగా మంచి వివరాలు అయితే వివరించాను. సో డెఫినెట్గా ఆ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీరు ఈ ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే కనుక నోటిఫికేషన్ ఆన్ అవుతుంది. సో తద్వారా నేను వీడియోస్ ఏవైనా అప్లోడ్ చేసినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. సో అది గైస్ ఉంటారని ఇక రామ్ రామ్. దిస్ ఇస్ సూర్యభాస్కర్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. జై హింద్.